మీరు కొన్ని వార్తలను గమనించారు అనుకోండి మీడియా వీళ్ళు వాళ్ళ వ్యూస్ కోసం లేదా ఒక సెన్సేషనల్ వార్త అంటారు మీకు ఏదో ఒక రకంగా ఒక టైప్ ఆఫ్ పాపులారిటీ సో ఇది సంపాదించుకోవడానికి ఎలా పడితే అలా రాయడం అంటే ఎక్కడా కూడా ఒక నిబద్ధత ఎథికల్ వాల్యూస్ అలాంటివి పాటించని వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారు ఈయన మాస్కో వెళ్ళారు మీకు ఎందుకు వెళ్ళారు అంటే బ్రిక్స్ సబ్మిట్ ఎక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ అనబడే మహానగరం సో ఈయనతో పాటు చైనా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాంగ్ ఈ అంటారు ఆయన కూడా అలాగే బ్రిక్స్ దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు స్వయంగా వీళ్ళకి స్వాగతం పలికారు కానీ మీరు వార్తలు చూశారో అనుకోండి షేమ్లెస్ అజిత్ దోవెల్ అని చెప్పి ఒక దగ్గర చదివినప్పుడు అంటే మీ దేశము కోసరము ప్రాణాలను పణంగా పెట్టి అంటే క్షణాలలో అతని ప్రాణము అక్కడ పోయే పరిస్థితి అండి తీవ్రవాదులతో ఘర్షణ గొడవలు నేరుగా తీవ్రవాదుల అడ్డాలోకి వెళ్ళిన సందర్భాలు ఒక రిక్షావాల లాగా వేషము వేసుకొని ఒక ముస్లిం వ్యక్తిలాగా వేషం వేసుకొని పాకిస్తాన్లో తిరిగిన ఒక గొప్ప నాయకుడు అజిత్ దోవెల్ ఆయనను వీళ్ళు ఏ రాశారు షేమ్లెస్ అజిత్ దోవెల్ ఏంటి పుతిన్ గారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా మోదీ గారు ఎందుకు యుక్రెయిన్ వెళ్ళారు దానికి సంజాయిషి ఇవ్వడానికి వచ్చాను ఇవి ఇవి కారణాలు మోదీ గారు జెలెన్స్కైతో ఇవి మాట్లాడారు నేనే విట్నెస్ మమ్మల్ని నమ్మండి ఏమంటే అవసరమా రష్యాకు ఇలాగ మనము సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఈయన వెళ్ళి వ్లాదిమిర్ పుతిన్ గారిని కలిశారు ఇవి వార్తలండి సో చదివినప్పుడు చాలా 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 ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనకు ఎంతో కొంత దేశభక్తి ఉంటుంది కాబట్టి మన దేశము కోసము ఎవరైతే పాటుపడ్డారో కష్టపడ్డారో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారో వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన అభిమానం మనకి ఉంటుంది అలాంటిది అజిత్ దోవెల్ గారిని ఇలాగ వీళ్ళు వర్ణించడము ఇబ్బందిగా అనిపించింది బాధ వేసింది కానీ ఇవాళ వార్తలు ఏంటండి షాకింగ్ వార్త చైనావాడు లడాక్ నుంచి నాలుగు అతి ముఖ్యమైన ఏరియాస్ నాలుగు అతి ముఖ్యమైన ఏరియాస్ అంటే ఇక్కడ జయశంకర్ గారి మాటలు మనం గుర్తుపెట్టుకోవాలండి ఇంటర్నేషనల్ మీడియా అడుగుతుంది జయశంకర్ గారిని ఏవండి నాలుగేళ్ళు అయ్యింది కదా ఇంకా కూడా చైనా వాడితో ఈ సమస్యకు పరిష్కారం వెతకలేకపోయారు కదా సో మీరు చాలా గొప్ప డిప్లొమేట్ అంటారు మరి మీరు సాధించింది ఏమిటి అంటే డెబ్బై ఐదు శాతము చైనా వాళ్ళు డిసెంగేజ్ అయ్యారు అంటే డిసెంగేజ్ అంటే ఏంటి వాళ్ళ సైనికులను తీసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము సాధించగలిగాము అని చెప్పి జయశంకర్ గారు నిజాయితీగా మీకు ఆ మీడియా పర్సనాలిటీకి చెప్పారు ఇవాళ ఏంటండి ఈస్టర్న్ లడాక్ వద్ద అతి ముఖ్యమైన నాలుగు ప్రాంతాలు ఇందులో మీకు గాల్వాన్ వ్యాలీ కూడా ఉందండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి గాల్వాన్ వ్యాలీ వద్ద మాత్రమే మనము చైనాతో ఘర్షణ పడ్డాము సో వాళ్ళ సైనికులు వంద మందికి పైగా మరణిస్తే మన సైనికులు ఇరవై మంది ప్రాణత్యాగాలు త్యాగాలు చేశారు సో ఈ గాల్వాన్ వ్యాలీ నుంచి కూడా చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మొన్నటికి మొన్న వెనక్కి వెళ్ళిపోయారు ఇది మనం చెప్పడం లేదండి స్వయంగా చైనా యొక్క ఫారిన్ మినిస్టరీ వాళ్ళ స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు మేము ఈస్టర్న్ లడాఖ్ నుంచి వెనక్కి వచ్చేసాము డిసెంగేజ్ అయ్యేము ఎందుకు అయ్యేము అంటే భారత్ అనబడే దేశము మాకు చాలా చాలా ముఖ్యము వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాము ఈ ప్రాంతాల్లో ఒక స్టెబిలిటీ ఉండాలి అని చెప్పి చైనా భావిస్తుంది కాబట్టే మేము డిసెంగేజ్ అయ్యేము ఏంటండి ఇరవై ఒక్కసార్లు కమాండర్స్ లెవెల్లో మీటింగ్స్ జరిగాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గమనించండి ఒక్క గాల్వాన్ వ్యాలీ సంఘర్షణను పక్కన పెడితే మనము చైనాతో ఎక్కడా ఎటువంటి యుద్ధము చేయలేదు ఎటువంటి గొడవలు పడలేదు కానీ ఇవాళ చైనా వాడు తనకు తానుగా నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను నాకు భారత్తో ఫ్రెండ్షిప్ కావాలి మీరు గమనిస్తున్నారో లేదో గత రెండు వారాల నుంచి నేను ఈ బ్రిక్స్ సబ్మిట్ గురించి మాట్లాడుతున్నా నా భవిష్యవాణి ప్రకారము ఇది జరుగుతుంది ఖచ్చితంగా చైనా వాడు దారిలోకి వస్తాడు అని బ్రిక్స్ 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 అంటూ మాట్లాడుతూ వచ్చాను ఇవాళ వార్తలు ఏమిటంటే స్వయంగా గ్లోబల్ టైమ్స్లో ఆర్టికల్స్ ఏమిటి అంటే ఇలా చైనా ఈ ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ ట్యాంకులు వాళ్ళ వెపన్స్ వాళ్ళ సైనికులు మొత్తం అందరినీ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడము మళ్ళీ అక్కడ ఒక బఫర్ జోన్ ఏర్పడము అనేది చాలా పెద్ద విషయం పూర్తిగా వెళతాడా ఖచ్చితంగా వెళ్ళడు ఎందుకు అంటే ఇవాళ అక్కడ మనము రోడ్ల నిర్మాణము చేశాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడికక్కడ క్లియర్గా కనిపిస్తుంది డెప్సాంగ్ ప్లేన్స్ అయితే మనము ఒక ఎయిర్ బేస్ను కూడా ఎయిర్ బెస్ట్ ఏంటి ఏకంగా సుకాయ్ విమానాలను కూడా మనము డిప్లాయ్ చేశాం అలాంటిది చైనా వాడు మొత్తం వదిలేసి పారిపోడండి వాడు కూడా అక్కడ ఉంటాడు కానీ ఈ క్రిటికల్ పాయింట్స్ ఏంటి పెట్రోలింగ్ పాయింట్స్ అని అంటారు వాళ్ళు అక్కడికి వస్తారు మనము కూడా అక్కడికి వెళతాము ఇవాళ వాళ్ళు మనల్ని ఆపుతున్నారు అడిగితే ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మా ప్రాంతము మీరు రాకూడదన్నారు అక్కడ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మనము మళ్ళీ పెట్రోలింగ్ చేసుకునే అవకాశం అక్కడ ఉంది అంటే ఇది ఎలాంటి ఒక వార్త చూడండి ఇక్కడ అందరూ మాట్లాడేది ఏమిటంటే రష్యా వ్లాదిమిర్ పుతిన్ అజిత్ దోవెల్ గారు ఆయన ముందు కూర్చున్నారు షేమ్ లెస్ అజిత్ దోవెల్ రాసారే తప్ప అజిత్ దోవెల్కి వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ఈ డిస్కషన్ ఎక్కడా రికార్డెడ్ కాదండి పుతిన్ గారు చైనా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి ఏం చెప్పారు డైరెక్ట్గా ఈయన ఫోన్ చేసి చైనా అధికారులతో ఏం మాట్లాడారు ఒకే ఒక రోజు చైనా వాడి ప్రాంతాలంతా కూడా విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు సింపుల్ అండి భారత్ నా మిత్రదేశం నువ్వు కూడా నా ఆప్త మిత్రుడివి మీరు ఇలా గొడవ పడుతూ ఉంటే ఇది అమెరికా వెస్టర్న్ దేశాలకు చాలా పెద్ద అడ్వాంటేజ్ మీరు కలిసిపోండి స్నేహపూర్వకంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి ఈ గొడవలు మంచిది కాదు మీకు నాకు కాదు యావత్ ప్రపంచానికి మంచిది కాదు అని వ్లాదిమిర్ పుతిన్ క్లియర్గా చెప్తారు చూసారా దట్ దట్ టైం దట్ దట్ థింగ్స్ సరైన సమయంలో సరైన నిర్ణయము ఇది మీరు తీసుకోవాలి అంటే వేదిక అక్కడ రష్యా మీకు మాస్కోలో జరిగిన డిస్కషన్ సెయింట్ పీటర్స్బర్గ్లో అజిత్ దోవెల్ గారు జరిపిన అతి గొప్ప నెగోసియేషన్స్ ఇదంతా పట్టించుకోకుండా ఎలా పడితే అలా రాయడము అజిత్ దోయల్ గారి యొక్క అతిపెద్ద ఫెయిల్యూరు ఈయన వెళ్ళి పుతిన్ గారిని బతిమాలడం ఏంటి చైనా వాళ్ళతో మాట్లాడలేకపోవడం ఏంటి ఇంతంత అనుభవం ఉన్న ఒక మహానాయకుడు ఆయన ఆయనకి మాట్లాడడం రాదా నెగోషియేట్ చేయడం రాదా చేసి చూపించాడు కదా ఇవాళ మీడియా ఏం మాట్లాడుతుంది ఆ మాకు ఒరిగింది ఏంటండి దేశము ఎలా పోతే మాకేంటి మేము ఒక సెన్సేషనల్ అబద్ధాన్ని చెప్పాము ఒక గొప్ప కంటెంట్ అనుకున్నాము మాకు మా వ్యూస్ బాగా వచ్చాయి మాకు పాపులారిటీ పెరిగింది ఇదే వీళ్ళు ఆలోచిస్తారే తప్ప ఇక్కడ ఎవరికి ఎటువంటి దేశము దాని ఇంట్రెస్ట్ ఇండియా ఫస్ట్ భారత్ ఈ యుద్ధంలో గెలిచే తీరాలి యుద్ధమే చెయ్యకుండా చెప్తున్నా కదా పవర్ రెస్పెక్ట్స్ పవర్ అండి బలవంతుడు ఇంకొక బలవంతుడిని గౌరవిస్తాడు ఇవాళ భారతదేశము అలాంటి ఒక శక్తివంతమైన దేశంగా మారింది ఎక్కడా మనం కాంప్రమైజ్ అవ్వలేదండి చైనా వాడు ట్యాక్స్ ఇవేషన్ చేశాడు చైనాకు సంబంధించిన ప్రోడక్ట్స్ యాప్ అంతా మనం బ్యాన్ చేశాము నువ్వు నాతో యుద్ధము యుద్ధమని మాట్లాడుతూ ఇక్కడ వ్యాపారం అని మాట్లాడతావా నువ్వు ఇక్కడ వ్యాపారం చేయడానికే లేదని చాలా కఠినంగా మనం వ్యవహరించాం చూశాడు 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 ఆహా వీళ్ళు మెత్తగా లేరండి మనము యుద్ధము అంటే యుద్ధము అంటున్నారు మనము తిరగబడదామంటే ముందే వాళ్ళు తిరగబడుతున్నారు వీళ్ళు ఎక్కడా తగ్గడము లేదు వీళ్ళతో ఇది కుదరదు ఎక్కడో లడాక్ కొండలు గుట్టలు దాన్ని పట్టుకొని ఇంత పెద్ద మార్కెట్ని మనం పోగొట్టుకుంటామా భారత్ కోసం ప్రతి ఒక్క దేశము మీకు ఎంతగానో ఉవ్విళ్ళు ఊరుతున్నప్పుడు ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎమర్జింగ్ మార్కెట్ అంటున్నప్పుడు అలాంటి ఇండియాతో శత్రుత్వం పెట్టుకొని మనం సాధించేది ఏమిటి నథింగ్ అని చెప్పి ఇవాళ వాళ్ళు రియలైజ్ అయ్యారు మరి మీకు ఎలా అనిపించింది ఇంత గొప్ప వార్తను విన్నప్పుడు ఎవరైనా నిజాయితీ కలిగిన భారతీయులు ఎవరైనా చాలా సంతోషిస్తారు మరి మీరు కూడా ఆనందంగా ఉన్నారా ఈ వార్తలు అద్భుతమని మీరు ఫీల్ అవుతున్నారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్